ప్రమోషన్ మంచి ఫ్యామిలీ స్టోరీ అందరు కలిసి చూడాలి, ఫ్యామిలీ చూడాలి, యూత్ చూడాలి, అలా కనెక్ట్ అయ్యే విధంగా చూడాలి. అలాగే మన పరశురామ్ గారు అద్భుతమైన సినిమా తీసుకున్నాయి. నిజంగా ఫ్యామిలీ స్టోరీస్ ఇలా సినిమాలు చూడాలంటే పరశురామ్ గారి సినిమాలు, త్రివిక్రమ్ గారి సినిమాలు. సో అందులో ఇప్పుడు వచ్చిన ఈ ఫ్యామిలీ సార్ మంచి మూవీ, ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ ఉంది. అలాగే రోహిణి ఎట్టంగానే పెద్ద ఓల్డ్ క్యారెక్టర్ పెద్ద మంది చాలా మంచి ఆమె క్యారెక్టర్తో వచ్చే కాంబినేషన్ లో విజయ్ దేవరకొండతో సందేశం అద్భుతంగా అనిపించేస్తాయి. ప్రతి సినిమా చూసిన తర్వాత మనం ఏమంటున్నా లవ్ స్టోర్ బాగున్నా లిపిటేషన్ అంటారు కదా, దీంట్లో ఉన్న ప్రేమ స్టోరీని మనం మనసుతో మైండ్తో చూసుకున్నాం, కళ్ళతో కాదు. ఇప్పటివరకు చూసిన స్టోరీని కళ్ళతో చూసినాయి, మనసుతో చూస్తామంట అంత అద్భుతంగా ఉంది. లోపల మా ప్రేమ బాధ ఉంటుంది, బయటికి వచ్చి పండించలేకపోతా ఉంటుంది, కనిపించలేకపోతా ఉంటుంది. ఎలా చెప్పాలనుకుంటున్నారు, ఆ మదన అనేది మనలో కనపడుతుంది. ఒక కుటుంబంలో పెళ్ళిగానే ఒక యువకుడు అన్న అక్క అందరి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు పెరుగుతుంటే ఖర్చులు పెడుతుంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఒక స్టార్ కాగా ఫ్యామిలీ స్టార్ లాగా అద్భుతంగా చేసాడు. మంచి మూవీ పడ్డది విజయ్ దేవరకొండకి. ఎండగా హ్యాపీగా ఎగ్జాంపుల్ అయిపోతే పిల్లలతో అమ్మ నాన్నమ్మతో తాతమ్మలతో వచ్చి సినిమా చూడండి. అద్భుతమైన స్టోరీ, అద్భుతమైన సాంగ్స్, ప్రొడక్షన్ వాళ్ళు వేసే ఖతర్నాకు నేను. అలాగే ఈ సినిమాలో ఫోటోగ్రఫీ వాళ్ళు వేసే సూపర్ గా ఉన్నది, అద్భుతంగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా కైలెట్, ఇంకపడడానికి ఎక్కడ లేదు. ఇలాంటి స్టోరీ ఫ్యామిలీ స్టోరీ మస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు చూడాలనుకుంటున్నారు హీరోయిన్ 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 మృణాల్ ఠాకూర్, ఠాకూర్ సినిమా అని ఆమె తెలుగులో హీరోయిన్ అనుకోకుండా అట చిరంజీవి ఠాకూర్ ఠాకూర్ కదా క్యూట్ చెప్తున్న సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ ని అంత అద్భుతంగా క్యూట్ గా చూడగలుగుతున్నమాట. మస్తు పండించింది. కొన్ని సన్నివేశాలు అయితే ఆమె పేషెంట్ కనబడుతుంది, కళ్ళతో సౌందర్య సాధితే పేరు వస్తుంది కదా, ఆ తర్వాత పేరు వస్తుంది కళ్ళతో కొన్ని సన్నివేశాలు పడుతున్నారు. మంచి మూవీ భయ మృణాల్ ఠాకూర్ కి మంచి మూవీ పడ్డాడు. విజయ్ దేవరకొండ హిట్ అంటదా, విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు. ఎండాకాలం సమ్మర్ హిట్ ఎవడరా బాబు అంటే విజయ్ దేవరకొండ మాత్రమే మంచి ఫ్యామిలీ స్టోరీతో వచ్చాడు.